హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫుడ్ స్టైల్లో చల్ల పునుగుల్ని ఎలా చేయాలో చూపిస్తాను ఈ పునుగులు చాలా సింపుల్గా మనం ఈవినింగ్ స్నాక్కి చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా వేసుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల పునుగులు అస్సలు నూనె పీల్చుదనమాట రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం అంతా వేసుకోవాలి అలాగే పుల్లటి మజ్జిగ కానీ పుల్లటి పెరుగు కానీ ఒక కప్పు వేసుకోండి ఇది మొత్తమంతా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని పిండిని రెడీ చేసుకోండి మీకు కుదిరితే పుల్లటి మజ్జిగని మొత్తం అంతా వాడుకోండి అంటే వాటర్కి బదులుగా మజ్జిగనే వాడుకోండి లేదు అంటే కొంచెం పెరుగు వేసి మిగతాది వాటర్ యాడ్ చేసుకోండి ఇదంతా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా పునుగులా వచ్చేలాగా ఇలా ఉండేలాగా వస్తే సరిపోతుంది మరీ టైట్గా చేస్తే గట్టిగా వస్తాయి పునుగులు మరీ లూజ్గా అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక గంట పాటు రెస్ట్ ఇద్దాం మీకు కుదిరితే ఒక గంట ఉంచండి లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీగా చేసుకు పెట్టుకున్న పిండిని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని చేతులు కొంచెం తడి చేసుకుని పునుగులను వేసుకోవాలి ఇలా చేతులు తడి చేసుకోవడం వల్ల మనం వేసే పునుగు ఈజీగా నూనెలోకి జారుతుందనమాట మనం గారెలు వేసేటప్పుడు కూడా చేతిని కొంచెం తడి చేసుకుని వేసుకుంటాం కదా అలాగే పునుగులు కూడా కొంచెం తడి చేసుకుని మొత్తమంతా వేసుకోవాలి ఈ పునుగుల్ని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలన్నమాట లేకపోతే మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోతుంది పైన లోపల మాత్రం పచ్చగా అలాగే ఉంటుంది చూశారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా బాగా వేగాయి ఇవి వేరొక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చల్ల పునుగులు మీకు ఎలా చేయాలో చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్